ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరిలో అభ్యర్థిని మారుస్తూ తెలుగుదేశం పార్టీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల కుమార్తె లక్ష్మీప్రియను అభ్యర్థిగా ప్రకటించిన టీడీపీ వ్యతిరేకత రావడంతో ఆకస్మికంగా అభ్యర్థిని మార్పు చేసింది. ఈరోజు బీ ఫామ్ తీసుకునేందుకు అమరావతికి రావాలని కురుగొండ్ల రామకృష్ణకు అధిష్టానం నుండి కబురు వెళ్లింది. దీంతో ఒక్కసారిగా వెంకటగిరిలో రాజకీయాలు మారిపోయాయి. ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరిలో అభ్యర్థిని మారుస్తూ తెలుగుదేశం పార్టీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల కుమార్తె లక్ష్మీప్రియను అభ్యర్థిగా ప్రకటించిన టీడీపీ వ్యతిరేకత రావడంతో ఆకస్మికంగా అభ్యర్థిని మార్పు చేసింది. ఈరోజు బీ ఫామ్ తీసుకునేందుకు అమరావతికి రావాలని కురుగొండ్ల రామకృష్ణకు అధిష్టానం నుండి కబురు వెళ్లింది. దీనిపై మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్. రైట్, మొత్తానికి ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంగడగిరిలో టీడీపీ అధిష్టానం ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో అభ్యర్థిని మారుస్తూ ఏదైతే గతంలో ఇటు కురుగొండ్ల రామకృష్ణ కుమార్తె అయినటువంటి లక్ష్మీప్రియని అభ్యర్థిగా ప్రకటించినటువంటి టీడీపీ ఇటీవల కాలంలో సర్వేల రూపంలో ఎండొచ్చు ఏదైతే వెంకటగిరి నియోజకవర్గంలో చోటు చేస్తున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఎవరైతే మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణని మరలా ఇటు అభ్యర్థిగా నియమిస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే రాష్ట్ర కేంద్ర కార్యాలయం టీడీపీ నుంచి ఫోన్ రావడంతో ఈరోజు బీ ఫామ్ సంబంధించినటువంటి వాటన్నింటినీ తీసుకునేందుకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలందరికీ కూడా ఫోన్లు రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కురుగొండ రామకృష్ణన్ రమ్మని చెప్పడంతో ఒక్కసారిగా కూడా ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంగడగిరిలో ఇటు పొలిటికల్ హీట్ అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో టీడీపీ శ్రేణుల్లో కొంత వ్యతిరేకత రావడంతో అకస్మాత్తుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తా ఉంది. మాజీ ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణారెడ్డికి టికెట్ ఖరారు చేస్తున్నట్లుగా టీడీపీ అధిష్టానం ముందుకు అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇవాళ బీ ఫామ్ తీసుకునేందుకు కూడా అమరావతికి రావాలని కురుగొండల అధిష్టానం నుంచి కబురు రావడంతో ఆయన ఉదయాన్నే హుటాహుటిన బయలుదేరడం జరిగింది. ఏదేమైనా కూడా గతంలో అనౌన్స్ చేసినటువంటి కురుగొండ్ల రామకృష్ణ కుమార్తె లక్ష్మీప్రియను తప్పించి కురుగొండ్ల రామకృష్ణకి సీట్ ఇవ్వడంతో వెంకటగిరి నియోజకవర్గంలో పొలిటికల్ మార్పు అయితే కొనసాగ ఏదైతే చాలా వరకు చేంజ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే గతంలో ఆయన మాజీ ఎమ్మెల్యే ఉన్నారు, ఇన్ఛార్జ్ ఏదైతే అభ్యర్థిగా ఆయన వెంకటగిరి నియోజకవర్గానికి ఉండడంతో ఇటు కార్యకర్తలతో అందరితో కూడా సత్సంబంధాలు ఉన్నటువంటి కురుగొండ రామకృష్ణ అందరికి కూడా దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వెంకటగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నుంచి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి బరిలో ఉండగా ఇటు పురుగుల రామకృష్ణని బరిలో దింపితే ఖచ్చితంగా కూడా టీడీపీ అక్కడ విజయం సాధిస్తుందనే ఉద్దేశంతోనే ఈరోజు టీడీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర కార్యాలయానికి బయలుదేరినటువంటి గురుగుండ్ల రామకృష్ణ మరో గంటల్లో కానీ 2 గంటల్లో బీఫామ్ తీసుకున్న తర్వాత పూర్తి స్థాయిలో ఒక నిర్ణయం అయితే రాబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. థ్యాంక్ యూ నరేష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.